ఈయన అన్ని ఆటంకాలను అధిగమించి ఎవరి అండదండలు లేకపోయినా పైకెదిగిన వ్యక్తి. ఆయన రాజకీయ నాయకుడు కాదు, కానీ దేశంలో ఉన్న అన్ని పార్టీలు, ప్రతి రాజకీయవేత్త, ప్రతి వ్యక్తి ఆయన్ని ఎంతగానో గౌరవించారు. అదే అతన్ని అంత గొప్ప స్థాయికి చేరుకునేలా చేసింది. ఆయనలోని నిరాడంబరత, నిజాయితీలే తనని ఆ స్థాయికి తీసుకెళ్లాయి. బహుశా గతంలో మరెవరూ ఇలా రాజకీయ అండదండలు లేకుండా, తన వెనుక ఒక పార్టీ లేకుండా, ఒక దేశానికి రాష్ట్రపతి అయిన దాఖలాలు లేవు. కేవలం తనలోని నిజాయితీ, ఉత్సాహాలతో శాస్త్రీయ వర్గాల్లో పైకి రావడం వల్ల వారు గుర్తించకుండా ఉండలేకపోయారు. అలా ఆయన సహజంగానే రాష్ట్రపతి హోదాలోకి చేరుకున్నారు. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి. రాష్ట్రపతిగా అందరికీ అందుబాటులో ఉండేవారు. అంతకు ముందు ఎన్నడూ ఒక దేశాధినేతగా ఆయనంత కలివిడిగా ఉన్నవారెవరూ లేరు. ఇది తమిళనాడులోని చిన్న పట్టణానికి చెందిన నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక కుర్రవాడి కథ. అతనిలోని నిరాడంబరమైన ఆశలు, కోరికలు, జీవితంలో ఏదైనా సాధించాలనే తపన తనని బాగా చదివేలా చేసి ఇండియాలోనే కాక ప్రపంచంలోనే ఉన్నతమైన ఏరోనాటికల్ ఇంజనీర్లలో ఒకరిగా, ఒక గొప్ప అంతరిక్ష శాస్త్రవేత్తగా, ఇంకా భారతదేశానికి రాష్ట్రపతి అయ్యేలా చేసింది. ఆయన అద్భుతమైన వ్యక్తి. ఆయనకి ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవు. రాజకీయ నాయకుడు కాదు, కానీ దేశంలో ఉన్న అన్ని పార్టీలు, ప్రతి రాజకీయవేత్త, ప్రతి వ్యక్తి ఆయన్ని ఎంతగానో గౌరవించారు. అదే అతన్ని అంత గొప్ప స్థాయికి చేరుకునేలా చేసింది. ఆయన తన జీవితాన్ని ఎంత సింపుల్గా గడిపారో చెప్పాలంటే, ఒకసారి నేను లెబనాన్ దేశంలోని బెయిరుట్ నుండి తిరిగి వస్తున్నప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్లో 5 గంటలు ఆగవలసి వచ్చింది. నేనప్పుడు అక్కడున్న లోకల్ న్యూస్ పేపర్స్ చదువుతూ ఉండగా ఒక బాక్స్ రిపోర్ట్ కనిపించింది. అందులో భారత రాష్ట్రపతి సెక్యూరిటీ వ్యక్తితో మాట్లాడారు అనే విషయం చూశాను. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి చదివాను. అదేమిటంటే, ఆయన దుబాయ్లో ఓ పెద్ద హోటల్లో బస చేసినప్పుడు లోనికి వెళ్తుండగా ఒక సెక్యూరిటీ వ్యక్తిని చూసి గుర్తుపట్టి, ఏ వేల్స్వామి, ఎన్నడా ఎన్న పండరా, అరే వేలుస్వామి, ఏమిట్రా ఇక్కడేం చేస్తున్నావు అన్నారట. ఈ సెక్యూరిటీ వ్యక్తి గతంలో ఆయన దగ్గర కొంతకాలం డ్రైవర్గా పనిచేశారు, సుమారు 30 ఏళ్ల క్రితం. ఆయన అది గుర్తుంచుకుని అతన్ని పలకరించి కౌగిలించుకుని, నేను పని మీద బయటకు వెళ్తున్నాను, సాయంత్రం తిరిగి వచ్చాక నా రూమ్కి రా మాట్లాడుకుందాం అన్నారట. ఇదంతా ఆ సెక్యూరిటీ వ్యక్తి ఒక న్యూస్ పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. రాష్ట్రపతి తనని కలిసి మాట్లాడింది, తన రూమ్కి రమ్మని ఆహ్వానించింది. కానీ అలా వెళ్ళడం సరికాదని ఆ సెక్యూరిటీ భావించాడట. అటువంటి వ్యక్తి ఆయన. చాలా సింపుల్గా ఉండేవారు. ఒక గొప్ప పోటీదారుల్లా కాకుండా, ఏదో పట్టుదలతో రగిలే వ్యక్తిలా కాకుండా, ప్రజలకు ఏమైనా చెయ్యాలనే ఉద్దేశంతో తనని తాను మెరుగుపరుచుకుంటూ, ఒక సాధారణమైన పల్లెటూరి పిల్లాడి నుండి దేశ రాష్ట్రపతి అయ్యే స్థాయికి ఎదిగారు. ఇది ఒక వ్యక్తి తన కోసం, తన చుట్టూ ఉండేవారి కోసం ఏం చేయగలడో చెప్పే ఓ సాధారణ కథ. ఎంత సాధారణమంటే,
తన దగ్గర పెద్దగా చెప్పుకోదగ్గదంటూ ఏమీ లేదు. ఎన్నో విధాలుగా ముఖ్యంగా భారతదేశ గ్రామీణ విద్యార్థులకు వీళ్ళు కొన్ని సామాజిక ఆర్థిక సాంస్కృతిక బంధాలతో ముడిపడి ఉంటారు. వీళ్ళు వారి ఊరిని మించి ఆలోచించడమే ఒక పెద్ద సాహసం లాంటిది. బయట దేశాల నుంచి వచ్చిన వారికి ఇది అర్థం కాని విషయం. ఊరిని మించి ఆలోచించడం చాలా పెద్ద విషయం. ఇక ఊరు దాటి వెళ్ళడం అనేది ఒక గొప్ప సాహసం. ఇలా ఒక పల్లెటూరి కుర్రాడి నుండి పెద్ద శాస్త్రవేత్తగా, అంతర్జాతీయంగా పేరు పొందిన శాస్త్రవేత్తగా, దేశ రాష్ట్రపతిగా ఎదగడం అనేది ఒక పగటి కల లాంటిది. ఇలాంటి చోట్ల జరిగే విషయం కాదేది. ఎందుకంటే సాధారణంగా ఒక వ్యక్తికి కుటుంబ పరంగా, విద్యాపరంగా, ఇతరత్రా విషయాల పరంగా అవసరమైన బ్యాక్గ్రౌండ్ లేకపోతే వారు ఎదగలేరు. కానీ అన్ని ఆటంకాలను అధిగమించి ఎవరి సహాయ సహకారాలు గాని, రాజకీయ అండగాని, కుటుంబ చరిత్ర గాని, ఎదగడానికి అవసరమైన టక్కరితనం గాని, గొప్ప ఆశయం కాని లేకుండా పైకెదిగిన వ్యక్తి అయినా కేవలం ఆయనలోని నిరాడంబరత, నిజాయితీలే తనని ఆ స్థాయికి తీసుకెళ్ళాడు.